ओम शांति అందరూ బాగున్నారా? ఇష్టమున్నా లేకపోయినా మనందరం ఏదో ఒకరోజు మృత్యువును ఎదుర్కోవాల్సిందే. అయితే ఆ మరణానికి మనల్ని మనం ముందుగానే సిద్ధం చేసుకుంటేనే మన తదుపరి జీవితం బాగుంటుంది. అలా సిద్ధపడని వారు వచ్చే జన్మలో పేద కుటుంబాల్లో వికలాంగులు చెడ్డ తల్లిదండ్రులుగా పుడతారు. పెళ్లి కాని వ్యక్తి అకస్మాత్తుగా బావిలో మునిగిపోయాడనుకుందాం. అప్పుడు అతని ఆలోచనలో మనం తప్పించుకోవాలి అనే ఒకే ఒక ఆలోచన ఉంటుంది. తన కుటుంబం గురించి అతనికి ఎలాంటి చింత లేదు, ఎందుకంటే అతను ఎప్పుడూ తన స్వంత కుటుంబాన్ని సృష్టించుకోలేదు. బహుశా పెళ్లైన వ్యక్తి ఇలా బావిలో మునిగిపోతే వెంటనే భార్యా పిల్లల గురించి ఆందోళన చెందుతారు. మనం చనిపోతే పిల్లలను ఎవరు చూసుకుంటారోనని మా భార్య ఆందోళన చెందుతుంది. అందుకే తన ప్రాణాల కోసం దేవుడిని వేడుకుంటున్నాడు. మా ఉద్యమంలో ఒక అక్క ఉండేది. మేము ఆమెను అమ్మ అని పిలుస్తాము. ఆ తల్లికి క్యాన్సర్ వచ్చింది. 2 నెలల్లో చనిపోతాడని డాక్టర్ చెప్పారు. ఈ విషయానికి అమ్మతో చెప్పింది. దీనికి అమ్మ మనసు కొంచెం కూడా తహతహలాడలేదు. చిరునవ్వు ముఖం మారలేదు. తన మరణానికి కొద్ది కాలం ముందు కూడా అతను బ్రహ్మ ఆజ్ఞపై ద్రాక్ష పండ్లను తీసి అందరికీ పంచాడు. నేను కుదరదు అని నోరు తెరిచి చెప్పలేదు. నేను కూడా అలా అనుకోలేదు. ఆ తర్వాత చిరునవ్వుతో చనిపోయాడు. 2 నెలల్లో చనిపోతుందని విని మమ్మ ఎందుకు ఆందోళన చెందలేదు అని ఆలోచించాలి. అమ్మకు పెళ్లి కాలేదు కాబట్టి అతను ఏ కుటుంబం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆమె మా ఉద్యమ నాయకురాలు. అయితే ఈ ఉద్యమాన్ని నడిపించేది దేవుడే. నేను కేవలం ఒక సాధనం మాత్రమే అని అతను నమ్మాడు కాబట్టి అతను ఈ ఉద్యమాన్ని పట్టించుకోలేదు. మరియు ఈ క్షణం నా జీవితంలో చివరి క్షణం అని అతను ఎప్పుడూ ప్రాక్టీస్ చేస్తున్నాడు. కాబట్టి ఈ మరణ వార్త అతనిపై ఎలాంటి ప్రభావం చూపలేదు, ఎందుకంటే అతను తన జీవితాంతం తనను తాను సిద్ధం చేసుకున్నాడు. కాబట్టి అతను దేనికోసం తనను తాను సిద్ధం చేసుకున్నాడు మీరు అడగండి. మనం కలియుగం చివరి జన్మలో ఉన్నాం. దీనిని నరకం యొక్క ఎత్తు అని చెప్పవచ్చు. మానవులందరూ కామం, క్రోధం, అనుబంధం, లోభం మరియు అహంకారం అనే రాక్షస గుణాలతో నిండి ఉన్నారు. కానీ కలియుగం అంతం కాబోతున్న సత్యయుగ స్వర్గంలో ఈ రాక్షస గుణాలు అస్సలు ఉండవు. బదులుగా ప్రేమ, శాంతి, ఆనందం మరియు స్వచ్ఛత వంటి దైవిక గుణాలు మాత్రమే మానవులలో నిండి ఉన్నాయి. అందుకే మమ్మ తనలోని అసుర గుణాలను నశింపజేసి దివ్య గుణాలను నింపాలని ప్రయత్నించింది. ఏ పరిస్థితిలోనైనా తృప్తి అనేది పరమాత్మ గుణమే. అందుకే ఆఖరి క్షణంలో కూడా తన శారీరక బాధను లెక్క చేయకుండా ద్రాక్ష పళ్ళు తెంపుకుని బ్రహ్మదేవుడు చెప్పినట్లు తృప్తిగా పిల్లలకు వడ్డించాడు. దీని ద్వారానే ఈ కలియుగం నుండి విడిపోయి సత్యయుగ స్వర్గానికి మహాలక్ష్మిగా జన్మించడానికి మమ్మ అర్హత పొందింది. మనం సంబంధాలలో నిమగ్నమైన ప్రతిసారి మన ఆత్మ ఆ సంబంధాలతో సూక్ష్మమైన తాడులతో ముడిపడి ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు చనిపోయినా మన ఆత్మ ఈ కలియుగాన్ని విడిచిపెట్టలేక ఈ కలియుగ సంబంధాలలో పునర్జన్మ పొందుతుంది. నేను ఈ సూక్ష్మ తీగలను కత్తిరించవలసి వస్తే నేను ఆత్మ ఇతరులతో సంభాషిస్తూ స్వర్గానికి వెళుతున్నాను. స్వర్గానికి వెళ్లే ముందు భగవంతుని విశాలానికి వెళ్లిన జ్ఞాపకం శాశ్వతంగా ఉండాలి. ఈ విధంగా ఎర్రటి కాంతి ప్రపంచంలో నక్షత్రం వలె శివుడిని స్మరించేంత వరకు, ఇతరులతో మనం సంభాషించేంత వరకు మన తెలివి వారితో చిక్కుకోకుండా ఉంటుంది. ప్రత్యేకించి మనకు ఆకస్మిక మరణానికి కారణమయ్యే అనారోగ్యం ఉంటే మీ జ్ఞాపకాలు వెంటనే మీ మనస్సులోకి వచ్చిన వారితో మీ ఆత్మ ముడిపడి ఉందని మీరు అర్థం చేసుకోవాలి. మీకు తెలిసిన ఎవరైనా తన కారుని మీకు ఇచ్చి 6 నెలల పాటు విదేశాలకు వెళ్లారని అనుకుందాం. అతను వచ్చే వరకు మీరు ఆ బండిని ఉపయోగించవచ్చు, కానీ అతను వచ్చినప్పుడు మీరు బండిని తిరిగి ఇవ్వాలి. అకస్మాత్తుగా ఎందుకు అడుగుతున్నావని మీరు అడగలేరు.
ఆ బండిని ఎప్పుడు వాడినా అది నా బండి కాదనే ఫీలింగ్ తో వాడుతావు కాబట్టి బండి యజమాని వచ్చి అడిగినప్పుడు ఇవ్వొచ్చు. అలాగే మన శరీరాలు సంపదలు బంధుత్వాలు అన్నీ భగవంతుడు మనకు అప్పుగా ఇచ్చాడనే స్పృహతో జీవిస్తే భగవంతుడు కోరినప్పుడల్లా ఎలాంటి చింత లేకుండా వాటిని తిరిగి ఇచ్చేస్తాం. ఈ జాగ్రత్త భావం మన మనస్సులో శాశ్వతంగా ఉండాలంటే భగవంతుని స్మరణ నుండి మన ఆత్మను ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంచుకోవాలి. కాబట్టి మీరు మరణం వచ్చినప్పుడల్లా చిరునవ్వుతో ఎదుర్కొంటారు.